సీఎం కేసీఆర్ నియోజకవర్గం మారుతున్నారా వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారా అసలు కేసీఆర్ నియోజకవర్గం మారడానికి కారణం ఏంటి ఇంతకీ కేసీఆర్ పోటీ చేసే ఆ నియోజకవర్గం ఏంటి ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ వ్యూహాలకు మరింత పదును పెడుతుంది హ్యాట్రిక్ పై కన్నేసిన సీఎం కేసీఆర్ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తుంది ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ కు గుడ్ బై చెప్పి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల వారీగా సిట్టింగ్లకు సంబంధించి ఇప్పటికే సర్వే రిపోర్ట్లు సిద్ధం చేయించిన గులాబీ బాస్ ఆ నివేదికల ఆధారంగా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఈ క్రమంలోనే కామారెడ్డిలో నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పనితీరు ఏమాత్రం బాగోలేదని తేలినట్టు తెలుస్తోంది గంప గోవర్ధన్కు మళ్లీ టికెట్ ఇవ్వడం అభ్యర్థిని మార్చడం కేసీఆర్ స్వయంగా పోటీ చేయడం తదితర అంశాలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకోగా మెజారిటీ జనం గంపను మళ్లీ బరిలో దింపితే చిత్తుగా ఓడిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది ఒకవేళ సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తే బ్రహ్మరథం పడతామని చెప్పినట్లు సమాచారం గంప గోవర్ధన్పై స్థానికుల ఆగ్రహానికి చాలా కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా కేడర్ను దూరం పెట్టడం ఆయన అనుచరుల వ్యవహార శైలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేయకపోవడం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై స్థానికులు ఆయనపై కోపంగా ఉన్నారు సర్వే రిపోర్టులోనూ ఈ విషయం తేలినట్లు సమాచారం ఇక ఈ నివేదికను సీరియస్గా తీసుకున్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది కేసీఆర్ ఆలోచన వెనుక మరికొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది కామారెడ్డి ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ వీక్ గా ఉంది ఒకవేళ సీఎం కామారెడ్డి నుంచి బరిలో దిగితే పక్కనున్న రామాయంపేట ఎల్లారెడ్డి నిజామాబాద్ రూరల్తో పాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మరింత బలం పుంజుకుంటుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఒకవేళ కేసీఆర్ బరిలో దిగితే కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే గంపకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ప్రాధాన్యత ఉన్న పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనతో చర్చించినట్లు సమాచారం మరోవైపు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈసారి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది